గుర్లలో డయేరియా వ్యాధి వ్యాప్తి చెందుతోంది చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇదంతా కూడా జగన్ పాపమే ఆయన వలనే ఇంత మంది బాధపడుతూ ఉన్నారు చనిపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంది సో దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి సో దీని గురించే మేమంతా కూడా చర్యలు తీసుకుంటున్నాము అనే విధంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరిగింది అయితే గుర్లలో ఏదైతే డయేరియా వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉందో అది ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల అయితే గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా మంచి నీటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి చిన్న దిశను కూడా వాళ్ళు తీసుకోలేదు ఇలాంటి చిన్న రక్షణ కూడా వాళ్ళకు మాత్రం వాళ్ళు కల్పించలేదు సో అలాంటి వాటికి మాత్రం ఇప్పుడు అలాంటి ఒక పాపానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫలితం అనుభవిస్తున్నారు సో దీనికి ఎవరు బాధ్యులు అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు అంటే మేము అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు ఇప్పుడు మైతే వీలైతే చూపడం లేదు కాకపోతే వాళ్ళు చేసిన పనుల వల్ల ఇప్పుడైతే ఇదంతా కూడా జరుగుతుంది మేము వచ్చి మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది మేము చేయాల్సిన ప్రతి ఒక్కటి కూడా చేస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు కూడా జరగాల్సిన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ మేము వాళ్ళని ఏ ఏ మాటలు కూడా అనడం లేదు వీలైతే కూడా చూపడం లేదు కానీ మాకు సంబంధించిన మా బాధలు మేము ఖచ్చితంగా నెరవేరుస్తున్నాము మూడు నెలలు అవుతుంది సో ఇప్పటి వంద రోజుల పరిపాలన కూడా సాగి పోయింది సో ఇప్పుడైతే మా చేతిలో ఉన్నటువంటి పరిపాలన మా చేతిలో ఉన్నటువంటి బాధ్యతలు ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాము సో మా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం దీనికి మూడు నాలుగు కోట్ల వరకు కూడా ఖర్చు కావచ్చు సో ఖచ్చితంగా ఇదంతా కూడా ఖర్చు చేసి మేము దీనికి మాత్రం అడ్డుకట్ట ఖచ్చితంగా వేస్తాము సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళు అనేవి కలుషితం అవుతూ ఉంటాయి మురికాలకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా తాగునీటి కాలంలో అవి రెండు పక్క పక్కన ఉండడం లేకపోతే భూగర్భ జిల్లాలు కూడా కలుషితం అవడం ఇలాంటివన్నీ ద్వారా నీరు కలుషితం పోయి ప్రజల్లో వాటిని తాగి ఏదో ఒక రోగాల బారిన పడుతూ ఉన్నారు సో అలాంటి వాటి అన్నిటి కూడా చెక్ పాయింట్ పెట్టాలంటే ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు కూడా సమర్థవంతంగా ఉన్నాయా లేదా సక్రమంగా ఉన్నాయా లేదా వాటి సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా మంచినీటి కాలు ఒక ఒకవైపు మురికి నీటి కాలు ఒకవైపు ఈ విధంగా సపరేట్ సపరేట్ గా ఉంటూ సో ఇలా అంటే వీళ్ళ స్ట్రక్చర్ ని మనము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా వీటన్నిటికి కూడా అడ్డుకట్ట వేయగలుగుతాము ఓన్లీ ప్రభుత్వమే దీనికి బాధ్యులు అంటే అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది అదే విధంగా ప్రజలు చేయాల్సిన వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా చేసుకుంటూ ఉండాలి సో వాళ్ళు నీట్ గా ఉండకపోవడం వల్ల అంటే కొంతమంది చూసుకుంటే మనకు తాగునీరు కావచ్చు మురికి కాలువలు కావచ్చు అన్ని కూడా ఒకే దగ్గర ఈ విధంగా ఉంటూ ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా చేయకుండా దేనికి దానికి సపరేట్ గా పెట్టుకొని మీరు కూడా మీ వంతు బాధ్యతగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి అదే విధంగా ప్రభుత్వం కూడా తోడ్పాటు చేస్తుంది మంచినీళ్ళు మీకు కుళాయిలు లేకపోతే అవి కూడా ఏ తొందరలోనే ఏర్పాటు చేస్తాము రోడ్లు కూడా వేస్తాము ప్రతి ఒక్కటి గ్రామీణ అభివృద్ధికి మాత్రం ఖచ్చితంగా తోడ్పాటు అందిస్తాము అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ గుర్రలలో వ్యాప్తి చెందుతున్న ఈ డయేరియా వ్యాధికి సంబంధించి మాత్రం తొందరలోనే ఆల్రెడీ మేము ప్రాసెస్ అనేది మొదలు పెట్టాము ఆల్రెడీ దీనికి సంబంధించి వైద్యాది వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇప్పటికే అంత కూడా మేము సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో తొందరలోనే కంప్లీట్ గా కూడా దీన్ని నివారించే చర్యలు కూడా తీసుకుంటాం అనే విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది